विंजुमूरु मजरा मोट चिंतलपाले में सिविल राइट्स डे निर्वहिंचिन तहसीलदार सुधाकर राव। विंजुमूरु ग्राम पंचायती परिधिलोनी मोट चिंतलपाले हैबिटेशन लो तहसीलदार एमवीके सुधाकर राव सिविल राइट्स डे कार्यक्रमान्नि निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అన్ని వర్గాల ప్రజలకు ఉపకరిస్తాయన్నారు। కుల మత వర్ణ వర్గ తారతమ్య భేదాలు లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ సమాన స్థాయిలో జీవించడమే లక్ష్యమన్నారు। గత కొన్నేళ్ల క్రితం రెండు గ్లాసుల విధానం ఉండేదని ప్రాథమిక హక్కుల పట్ల చైతన్యం రావడంతో ఈ విధానం కాలక్రమేణా రూపుమాపం జరిగిందన్నారు। ఎస్సీ ఎస్టీ కాలనీలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల నియామకంతో ప్రభుత్వాలు పాఠశాలను నిర్మించి చక్కటి విద్యాబోధనను చేస్తుందన్నారు। ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి నిరక్షరాస్యతను నిర్మూలించడంలో భాగంగా అక్షరాస్యత శాతమును పెంచి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నారు। పరిరక్షించుకోవడానికి మనం ఈ సివిల్ రైట్స్ డే అనేది పౌరవక దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి అందుకోసం ఈరోజు మనం మన కాలనీలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి మన పిల్లలందరూ కూడా చక్కగా బడికి వెళ్ళాలి। ఇదివరకు రోజుల్లో బాగా పూర్వకాలంలో అంటే ఒక 60-70 సంవత్సరాల క్రితం రెండు గ్లాసుల విధానం ఉండేది, అంటే మనకు ఒక గ్లాసు తర్వాత కామందరికి ఒక గ్లాస్ ఉండేది హోటల్లో। అటువంటి వ్యవస్థ ప్రస్తుతం లేదు, అది పూర్తిగా రూపుమాపాము। అందరితో పాటు మనం సమానంగానే ఉన్నాము, వారితో పాటు వారి పిల్లలు మన పిల్లలు పక్క పక్కన కూర్చొని చదువుకోవటం అట్లాంటిది కూడా జరుగుతుంది। అట్లాగే మనకి బస్సుల్లో కానీ రైళ్ళలో కానీ సమానంగా ప్రక్క ప్రక్కన కూర్చునే వెళ్ళే అవకాశం ఉన్నది। అట్లాంటి అవకాశం లేకుండా ఏదైనా ఇబ్బందికి గురైతే తెలియజేయండి, అటువంటివి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా జరుగుతుంది। అట్లాగే ప్రభుత్వం ద్వారా మనకి అనేక సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి, వాటిని వివిధ శాఖ అధికారులందరూ కూడా మీకు తెలియజేస్తారు, చక్కగా విని వాటిని ఉపయోగించుకొని మీ కుటుంబం ఉన్న స్థితికి రావాలని ప్రభుత్వ ఉద్దేశం। దానికోసం ఈరోజు మేము అందరూ మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు। అట్లాగే మనకి ప్రభుత్వం పాఠశాలల్లో చక్కగా పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడుతున్నాము, అట్లాగే రెండు జతలు యూనిఫాము బెల్ట్ షూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది, టై బెల్ట్ షూ ఇవ్వడం జరుగుతుంది। అట్లాగే మనకి ఉచితంగా పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తున్నారు। ప్రైవేటు విద్యా సంస్థల్లో అటువంటి అవకాశం లేదు, వాళ్ళు చెప్పిన పుస్తకాలే మనం కొనుగోలు చేయాలి, అదేవిధంగా ఫీజులు చెల్లించాలి। అక్కడ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారు। మన దగ్గర ప్రభుత్వ పాఠశాలలో బీఏ బీఈడీలు ఎంఏ బీఈడీలు క్వాలిఫైడ్ టీచర్సే అక్కడ చెప్తారు కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి, కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు పంపించండి। ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో కూడా నాడు నేడు కార్యక్రమంలో ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా బెంచీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది, కాబట్టి మీరు గమనించుకోండి। అదేవిధంగా ప్రభుత్వం దూర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా కల్పిస్తుంది, అక్కడ చక్కగా భోజనం ఏర్పాటు చేయటం, అట్లాగే వార్డెన్ పర్యవేక్షణలో స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది, ప్రైవేట్ క్లాసులు కూడా తీసుకొని చక్కగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి ఈరోజు మనం ఇక్కడికి హాజరై ఉన్నాము కాబట్టి అవన్నీ తెలుసుకోండి। తర్వాత మన కాలనీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, అవి కూడా నమోదు చేసుకొని సంబంధిత శాఖ ద్వారా వాటిని కూడా పరిష్కారం చేస్తామని అందరికి కూడా తెలియజేస్తున్నాము। ధన్యవాదాలు।